ലക്ഷ്മീ ജഗന്മാതരം ഭാവയേ. ആദിലക്ഷ്മീ ജഗന്മാതരം ഭാവയേ. ക്ഷീരസാഗര മഥന സമയంలో అమృతాన్ని పొందడం కోసమని దేవతలు రాక్షసులు కలిసి ఆ సాగర మథనం చేస్తున్నటువంటి వేళ 14 రత్నాలు ఆవిర్భవించాయంటారు. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైనటువంటివి. ఆ 14 రత్నాలలో ఒకటి ఈ కల్పవృక్షం. దానికి 4 ఫలములతో ఉన్నది, చక్కగా చూడండి. ఆ చతుష్ఫల యుక్తమైనటువంటి ఆ కల్పవృక్షం ఎటువంటిది అంటే అది అమ్మవారికి తోబుట్టు కనుక అటువంటి ఆ 4 ఫలములు సమస్త పురుషుల చేత, అంటే మానవాళి అంతటి చేత, నదు కేవలం మానవులు, సమస్త లోకాలలో ఉండేటువంటి జనానేకం ఎవరైతే ఉన్నారో, యక్షగంధర్వ కిన్నర కింపురుష విద్యాధరాదులు అందరి చేత కూడా సేవింపబడేటువంటి ఆ సమస్త లోకాలను అనుగ్రహించేటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఈ కల్పవృక్షం ఆ ఫలచతుష్టయం ద్వారా చతుర్విధ పురుషార్థములను, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటువంటి పురుషార్థములను మనకు అనుగ్రహిస్తుంది అని చెప్పడం కోసం అని చెప్పేసరిని ఫలచతుష్టయం మనకి చక్కగా అక్కడ ఆ వృక్షానికి కనబడుతుంది. అలాగే మరొక సందర్భం ఏమిటంటే ఇక్కడ ఫలచతుష్టయం అనేటువంటిది ఋక్సామ యజుర్ అథర్వ వేదములని కీర్తింపబడేటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞాన ఆకరములు ఏవైతే ఉన్నావో ఆ 4 వేదములు కూడా మనకు జ్ఞాన రూపంగా ప్రసాదింపబడినటువంటివి ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే. అందుకని ఆ కల్పవృక్షం యొక్క వైశిష్ట్యం అది. అదేవిధంగా ఆ కల్పవృక్షానికి ఉండేటువంటి పత్రములు కానీ పుష్పములు కానీ అవన్నీ నానా విధములైనటువంటి కళారూపాలు. ఆ కళ అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి అర్థంతో కూడినటువంటిది. కహ అంటే బ్రహ్మ. బ్రహ్మాండమపి లాతి ఆకర్షతి ఇది కళ అన్నారు. అంటే బ్రహ్మను కూడా ఆకర్షించేటువంటిది కళ అంటే. అంటే బ్రహ్మని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది కేవలం సరస్వతి అమ్మవారికి. కనుక శ్రీహి అంటే లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ సరస్వతి ఉంటుంది. అందుకని సర్వదా అని చెప్పారు. సర్వభూత హితార్థాయ తల్లే సర్వదా ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మి ఆశ్రయించి చక్కగా పయనం సాగిస్తూ ఉన్నటువంటి ఈ వాహనం కల్పవృక్షం. అది కూడా ఆ తల్లి యొక్క సాంగత్యం వల్ల. సత్సంగతి కథయ కిన్న కరోతి పుంసాం అని, ఆ సత్సంగతి వల్ల, ఆ తల్లి యొక్క సాంగత్యం వల్ల కల్పవృక్షానికి కూడా కోరిన కోరికలను నెరవేర్చేటువంటి ఆ సామర్థ్యం వచ్చిందన్నమాట. అందుకని ఆ సామర్థ్యం ఎందుకని అంటే సర్వభూత హితార్థాయ, సమస్త జీవరాశులకి కూడా హితమును కలిగించడం కోసం. అందుకని వసువృష్టిం సదాకురు. హే కల్పవృక్ష, వసువృష్టిం సదాకురు, నీవు సంపదలను వర్షించును సమస్త లోకములలో. సంపదలంటే కేవలం ధనరూపమైనటువంటి సంపదలే కాదు, ధైర్యం కూడా సంపదే, శౌర్యం సంపదే, జ్ఞానం సంపదే, అదేవిధంగా ఆనందం సంపదే. అన్ని రకాలైనటువంటి సంపదలను కల్పవృక్షం ప్రసాదించాలి. కారణం ఏంటంటే ఆ అమ్మ యొక్క స్పర్శ వల్ల ఆ కల్పవృక్షానికి ఆ విధమైనటువంటి ధీరత కలిగింది, ఆ విధమైన సామర్థ్యం వచ్చింది. కనుక పంచైతే దేవతరవ మందార పరిజాతక సంతాన కల్పవృక్ష పుంసి వా హరిచందనం. కల్పవృక్షం మనకు స్వర్గవాటికలో 5 రకాల రూపాలలో కనబడుతున్నది. అందుకని వాటి యొక్క పేర్లు ఏమిటంటే మందార. మొదటి కల్పవృక్షం మందారం. పారిజాతశ్చ, పారిజాతం రెండవ కల్పవృక్షం. సంతాన, సంతానం అనేటువంటి పేరు కలిగినటువంటి కల్పవృక్షం మరొకటి. కల్పవృక్ష, కల్పవృక్షం అనే పేరు కలిగినటువంటి కల్పవృక్షం 4వది. హరిచందనం, హరిచందనం అనేటువంటి పేరు కలిగినటువంటి కల్పవృక్షం 5వది. ఈ 5 రకాల కల్పవృక్షాలలో సర్వశ్రేష్టమైనటువంటిది మనకు ఈ సాగర మథనంలో ఆవిర్భవించిందని చెప్పబడేటువంటి కల్పవృక్షం ఏదైతే ఉన్నదో
అది తొలి కల్పవృక్షం అన్నమాట. ఆ పవిత్రమైనటువంటి తిరుమాళ వీధులలో సంచారం చేస్తూ ఇక్కడ వైశిష్ట్యం ఒకటి మనం గమనించాలి. ఏమిటంటే, సాధారణంగా భక్తుల్ని చూడడానికి మనం, దేవతలను చూడడానికి భక్తులందరూ కూడా ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ భక్తుల్ని చూడడం కోసం సాక్షాత్తు ఆ తల్లి జగన్మాత, ఆ జగన్నాయకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ హృదయాధిష్ఠాత్రి అయినటువంటి ఆ తల్లి మనకు ఈ పవిత్రమైన మాళ వీధుల్లో సంచారం చేస్తూ భక్తులను అనుగ్రహించడం అనేటువంటిది, అది ఎన్నో జన్మల పుణ్య పరీపాక విశేషం అన్నమాట. కనుక అటువంటి ఆ తల్లి అధిరోహించిన ఆ కల్పవృక్షం కల్పః సంకల్పః సంకల్పాన్ సాధయతి ఇతి కల్పవృక్షః అని చెప్పారు. అంటే కల్పం అంటే సంకల్పం, మన మనస్సులో కలిగేటువంటి కోరికల యొక్క ఉదయం అన్నమాట. మన మనస్సులో ఏ కోరిక ఉదయిస్తే ఆ కల్పవృక్ష ఛాయకు మనం చేరుకొని అక్కడ మనకి సంకల్పాన్ తాన్ సాధయతీతి సంకల్ప కల్పవృక్ష అని. కాబట్టి మన యొక్క సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి వృక్షం కనుక దానికి కల్పవృక్షం అనే పేరు వచ్చింది. కనుక అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్షం. విశేషం ఏంటంటే, ఈ తల్లి జగజ్జనని అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క అలర్మేల్ మంగ యొక్క ఆ పాదాలను మనం ఆశ్రయిస్తేనే మనకన్నీ అవి చక్కగా నెరవేరుతాయి. అందుకని పాదపము, ఆ పాదములను ఆశ్రయించిన ద్వారా, ఆశ్రయించడం చేత, ఆ తల్లి యొక్క పాదములను ఆశ్రయించడం చేత ఈ శక్తిని పొందినటువంటిది కనుక ఇది దేవపాదపం అయింది. కనుక ఇటువంటి దేవపాదపాన్ని, ఈ కల్పవృక్షాన్ని కనుక మనం ఆశ్రయిస్తే అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం ఈ వృక్షసేవనం వల్ల కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. అందుకని ఆ దివ్యమైనటువంటి ఆ వేణునాద లోలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలో ఆ తల్లి మనకు కనబడుతున్నది. గోవృందావనగం వృందావనగం గోకులాధిపం ఉరుగాయం జగన్మోహం వేణునాదం భజే నిశం అని. గోవృందావనగం, శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వేణువును ధరించి ఆయన సంచారం చేసేటువంటిది ఎక్కడంటే గోవృందావనగం. అంటే ఆ వృందావనంలో ఆ గోవులన్నింటినీ కూడా, గో సమూహాలను చక్కగా తోలుకుంటూ వెళ్ళి ఆయన వేణునాదాన్ని ఆలపిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఆయన వృంద అవనగం, తన యొక్క భక్త వృందములు ఎవరైతే ఉన్నారో, దేవతలు కావచ్చు, యక్షులు కావచ్చు, కిన్నరులు కావచ్చు, కింపురులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, మానవులు కావచ్చు, ఏ లోకవాసులైనా సరే ఆ స్వామిని కనుక వృందములుగా, బృంద వృందములుగా వారు సేవించేటువంటి సమయంలో వృంద అవనగం, వారందరినీ రక్షించడమే వ్రతంగా స్వీకరించినటువంటి స్వామి. గోకులాధిపం, రేపల్లెలో చక్కగా గోపాలకులందరికీ కూడా తాను అధిపుడై వారిని నడిపిస్తూ ముక్తి మార్గం ద్వారా, అంటే భక్తి మార్గం ద్వారా ముక్తిని కలుగజేసినటువంటి వాడన్నమాట ఆయన. అందుకని అటువంటి గోకులాధిపుడైనటువంటి ఆ స్వామి ఉరుగాయం, మహత్తరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామి జగన్మోహం. చితి నీవున్న చోటికి తోడిదే చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా. చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదే చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా. హరి la
లలితాంగి జవరాలు లావణ్యవతీకి కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకి కలువ కంటి మంచి కంబు కంటి జలజవదనా జలజవదనా చక్రజఘన సింహ మధ్య తలిరు బోడి సక్కదనమిట్టిదయ్య జలజవదనా చక్రజఘన సింహ మధ్య తలిరు బోడి సక్కదనమిట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే కలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందరద చక్కదనమిట్టిదయ్యా పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందరద చక్కదనమిట్టిదయ్యా హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేత పెళ్ళాడు చిత్తగించవయ్యా ములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుట తములదిది శ్రీకార కర్ణములది నిక్కు సన్నుల రంభోరు నిర్మల పాద చెక్కుట తములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద గక్కన శ్రీ వెంకటేశ కది శేలతాగ దక్కినీకి లేమ సక్కదనమిట్టిదయ్య గక్కన శ్రీ వెంకటేశ కది శేలతాగ దక్కినీకి లేమ చక్కదనమిట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేత పెళ్ళాడు చిత్తగించవయ్య హరి అంతరంగంలో తన హృదయాంతరంగుడైనటువంటి వెంకటాచలపతిని నిండుగా నింపుకున్నటువంటి తాళ్లపాక అన్నమయ్య
అద్భుతమైనటువంటి కీర్తనలు ఎన్నో రచించి మనకు అందించి తాను ధన్యుడై మనందరినీ కూడా ధన్యత పొందటానికి మార్గాన్ని సుగమం చేశాడు. అదిగో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నయనానందకరంగా కల్పవృక్ష వాహనంపై కృష్ణం కలయ సఖీ సుందరం, బాల కృష్ణం కలయ సఖీ సుందరం, సద్గురు శ్రీ నారాయణ తీర్థ యతీంద్రులు తాను రచించిన తరంగాలలో ఆణిముత్యల్లాంటి కీర్తన రాశారు. అది తరంగమా కీర్తన అద్భుతమైన సాహిత్యంలో మనందరినీ సమ్మోహనం గావిస్తూ ఆయన ఒక్క మాట అన్నాడు, కృష్ణుడు సకులతో కలిసినటువంటి కృష్ణుడు సుందరుడు అన్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు అంటే అమ్మ జగన్మాత, ఆ ఆదిమాలక్ష్మి, శ్రీమన్ మహాలక్ష్మి అమ్మవారు కల్పవృక్ష వాహనంపై కృష్ణయ్యగా కృష్ణయ్యకి తనకి, రాధకి తనకి, రుక్మిణికి తనకి, సత్యభామకి తనకి, వెంకటాచలపతికి తనకి ఏమాత్రం భేదం లేదు, అంతా నేనే అని అమ్మ స్పష్టంగా చెప్తున్నది. ప్రణవనాదమున మూలం నీవే, ప్రకృతి లోపల చేతన నీవే, ఓ పద్మదళ నేత్రి నారాయణి మా పద్మధారిణి. అమ్మవారు ప్రణవనాదమున మూలం నీవే అన్నారు. ఈ జగత్తుని నాదమయం చేసే తల్లి ఆవిడ, జ్ఞానమిస్తుంది, జ్ఞాన ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన చక్షువులు వికసింపచేయటానికి దోహదం చేసేటువంటి ఆ వరాల తల్లి, ఆ చక్కదనాల తల్లిని గురించి ఎన్ని మాటలో ప్రస్తావన చేశారు మన తాళ్ళపాక అన్నమయ్య అన్నమాచార్యుడు. అందుకనే చక్రవాకం, కళ్యాణి, యమన్ కళ్యాణి, సింధు భైరవి, అలాగే పూర్వి కళ్యాణి, అలాంటి జనరంజక రాగాలతో మేళవించినటువంటి ఆ శ్రవణమైన కీర్తనను మనం సుశ్రావ్యంగా గానం చేయంగా ఆనందంగా విన్నాం. అదిగో ఆ తల్లి, ఆ హరి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ కీర్తన మనం విన్నాం. అదిగో అమ్మవారి ముందు ఒక శంభుడు కనిపిస్తున్నాడు, ఎందుకంటే కార్తీక మాసం కదా. నమ శివాయ చ రుద్రాయ నమ శంకరాయ, ఆ కార్తీక ఈశ్వరుడికి సేవించినటువంటి ఆ స్వామే ఇవాళ అమ్మవారి కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తుంటే తిరుమాడల వీధులలో, అదిగో మనం ఇక్కడ మనం తిరుమాడల వీధులలో మనం ప్రధానమైనటువంటి సన్నివేశానికి మనం వస్తూ ఉన్నాం. అక్కడ కళాకారులు ఆనందపద నృత్యాలు చేస్తూ విభిన్న ఆకృతులలో పలు రకాల అలంకారాలను ధరించుకుని ఒక చోట శంభుడిగా, మరొక చోట నారాయణుడిగా, మరొక చోట వేద వేదాంగ స్వరూపుడిగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సన్నిధి ముఖమండపం నుంచి ప్రారంభమైనటువంటి అమ్మవారి కార్తీక వాహన సేవ, ఈ కల్పవృక్ష వాహన సేవలో కృష్ణయ్యగా స్వామి నేత్రాంచల విహారం చేస్తూ ఉంటే ఈ రెండు కళ్ళు చాలవనిపిస్తున్నది. అమ్మవారు ఆ విధంగా మనం అనుగ్రహిస్తు, మానవ జీవన గమ్యము నీవే, జనన మరణముల చక్రం నీవే, జన్మ కర్మలకు జాతక కర్తవు నీవే, లోకేశ్వరి లోకమాత. అమ్మవారిని ఆ కృష్ణయ్యని కృష్ణ రూపంలో కృష్ణయ్యగా కృష్ణంగా ఉన్నటువంటి ఆ తల్లిని ఇవాళ మనకి కల్పవృక్ష వాహనంపై మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తూ ఉన్నాం. అదిగో చూడండి, మరి అనేక మంది కళాకారులు, ముఖ్యంగా గిరిజనులు తాళ వాద్య విన్యాసం చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు అమ్మవారి పాదాల చెంత.
గజన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శ్రేయోదాయిని శ్రీ పద్మావతి శోక వినాశిని శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సకల శుభం కరి శ్రీ పద్మావతి సద్గుణ సంభృత శ్రీ పద్మావతి సద్గుణవర్షిణి శ్రీ పద్మావతి సద్గతిదాయిని శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సరసిజ నిలయే శ్రీ పద్మావతి సరోజ హస్తే శ్రీ పద్మావతి సర్వ రక్షాకరి శ్రీ పద్మావతి సర్వ జ్ఞానమయి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సుగుణ విలాసిని శ్రీ పద్మావతి సురనర పూజిత శ్రీ పద్మావతి సుమనస వందిత శ్రీ పద్మావతి సుందరి మాధవి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జన ప్రియ శ్రీ పద్మావతి సర్వ ప్రియంకరి శ్రీ పద్మావతి సర్వ రంజని శ్రీ పద్మావతి సర్వ వశంకరి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీయాది లక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ గజలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ధనలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ధాన్యలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి విజయలక్ష్మి శ్రీ పద్మావతి విద్యాలక్ష్మి శ్రీ పద్మావతి సంతానలక్ష్మి శ్రీ పద్మావతి ధైర్యలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయలక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయలక్ష్మి శ్రీ పద్మావతి Thank you.
శ్రీ పద్మావతి చంద్రకళాధరి శ్రీ పద్మావతి చంద్రకాంతిమయీ శ్రీ పద్మావతి చంద్ర సహోదరి శ్రీ పద్మావతి చందన సేవిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ శుభదాయిని శ్రీ పద్మావతి జయ కమలాసిని శ్రీ పద్మావతి జ్ఞాన వికాసిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి దీన రక్షిణి శ్రీ పద్మావతి ధన వివర్ధిని శ్రీ పద్మావతి ధర్మాధారిణి శ్రీ పద్మావతి ధైర్యాకర్షిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పద్మ పూజిత శ్రీ పద్మావతి పద్మనాభ ప్రియ శ్రీ పద్మావతి పద్మ సరోవరి శ్రీ పద్మావతి పద్మాసన స్థిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పద్మమాలధర శ్రీ పద్మావతి పద్మాలంకృత శ్రీ పద్మావతి పద్మహస్త శ్రీ పద్మావతి పద్మసుందరి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పంకజవాసిని శ్రీ పద్మావతి పంచభూతేసి శ్రీ పద్మావతి పరమదయాకరి శ్రీ పద్మావతి పరానందప్రద శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పావని శ్రీ పద్మావతి పాప విమోచని శ్రీ పద్మావతి పుణ్యగంధిని శ్రీ పద్మావతి పరిపాలయమా శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ జగన్మాత నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే పద్మావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క ఈ దివ్య బ్రహ్మోత్సవాలలో ఈనాడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి అతి పవిత్రమైనటువంటి ఈ తిరుమాళ వీధులలో అమ్మవారి యొక్క సంచారం సమస్త
సమస్త లోకాలకు కూడా అనుగ్రహదాయకమైనటువంటి విషయం. మనం వీక్షిస్తూనే ఉన్నాం ఆ నానా విధములైనటువంటి కళలలో నైపుణ్యం కలిగినటువంటి ఆ కళాకారుల యొక్క దివ్యాకృతులు, అనేక రకాలైనటువంటి ఆ దివ్యమూర్తుల యొక్క ఆ వేషాలను ధరించినటువంటి భక్తులు కొందరు, అదేవిధంగా ఢక్కలను మ్రోగిస్తూ కొందరు, డప్పులను మ్రోగిస్తూ కొందరు, ఆ డప్పులకు ఢక్కలకు ఆ వాద్య విశేషాల యొక్క తాళానుగుణంగా పదాలను కలుపుతూ నృత్యం చేస్తున్నటువంటి జానపదులు కొందరు, అదేవిధంగా నృత్యం చేస్తున్నటువంటి ఆ అంగనామణులు అందరూ భక్తి యొక్క దివ్యమైనటువంటి అనేక రకాలైనటువంటి రూపాలను లోకాలకు ప్రదర్శింపజేస్తూ, ఆ తల్లి యొక్క భక్తి ఎన్ని రకాలుగా, ఆ కల్పవృక్షం ఎన్ని శాఖోపశాఖలతో విస్తరిల్లుతూ ఉన్నదో, భక్తి కూడా కల్పవృక్షమై అది కూడా శాఖోపశాఖలుగా విస్తరిల్లి తిరుషుకనూరు, తిరుచానూరు అంటే సుఖమహర్షి యొక్క ఆవాస స్థానం, అది పవిత్రమైన సుఖ ఆవాస స్థానం కనుక తిరుషుకనూరు అనేటువంటి పేరు. ఆ తిరుషుకనూరు కాలగమనంలో తిరుచానూరైనది, తిరుజాన ఊరది అంటే అతి పవిత్రమైనటువంటి సమస్త స్త్రీలోకాలకు కూడా ఆరాధ్యదేవత అయినటువంటి లక్ష్మీదేవి తిరుజాణ, ఆ తిరుజాణ యొక్క ఊరు కనుక తిరుచానూరైనది. ఆ తిరుచానూరంతా ఒక భక్తి కల్పవృక్షంగా మనకి గోచరిస్తూ ఉండేటువంటి అతి మనోహరమైన, మహత్తరమైన, దివ్యమైనటువంటి, అపురూపమైనటువంటి దృశ్యం ఇది మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ మందార వృక్షమని, కల్పవృక్షమని, పారిజాతమని, సంతానమని, హరిచందనమని ఐదు నామములతో ఉన్నటువంటి ఐదు రకాల కల్పవృక్షాలు ఉన్నాయని మనం ప్రస్తావన చెప్పుకున్నాం. ఈ పంచవిధ కల్పవృక్షాలలో మనకు పారిజాత వృక్షం, పారిణో అద్రేహి జాత పారిజాత అని, సాధారణంగా సముద్రానికి ఒక ఒడ్డుంటుంది కానీ పర్వతానికి నాలుగు వైపులా ఒడ్డుగా సముద్రం కలిగినటువంటిది పారి పర్వతం, అంటే అదే మందరగిరి. సముద్ర మథన వేళలో ఆ క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి ఆ పర్వతానికి నలువైపులా ఒడ్డుగా ఉన్నది ఏమిటంటే క్షీరసాగరం. కనుక అటువంటి హద్దులు, క్షీరసాగరం తనకు నాలుగు వైపులా హద్దులుగా కలిగినటువంటి మందరగిరి మీద ఆవిర్భవించినటువంటి వృక్షం కనుక పారిజాత అని, పారిణోహ జాత పారిజాత అని వ్యవహారం దానికి. కనుక ఆ విధమైన దివ్యమైనటువంటి మందరగిరి మీద ఆవిర్భవించినటువంటిది కనుక కల్పవృక్షానికి పారిజాతం అనేటువంటి వ్యవహారం ఉన్నది. అటువంటి దివ్యమైనటువంటి పారిజాతాన్ని అధిరోహించి ఆ తల్లి మనకు వేణువును ధరించినటువంటి వేణుగోపాలస్వామి మూర్తిగా కనబడుతున్నది. పారిజాతహరం పాపహరం గోపీ మనోహరం గోపీ హృదయహరం గోపం వేణువాదం భజే నిశం అని. పారిజాతహరం, నారదుడు తెచ్చి ఇచ్చినటువంటి పారిజాత కుసుమాన్ని రుక్మిణీదేవికి ఇవ్వడం వల్ల క్రోధాన్ని సంతరించుకున్నటువంటి ఆ సత్యభామాదేవి యొక్క కోపాన్ని తీర్చడం కోసమని సాక్షాత్తు స్వర్గలోకానికి ఆయన పయనమై స్వర్గలోకంలో ఆ స్వర్గాధిపుడైనటువంటి ఇంద్రునితో యుద్ధం చేసి ఆ ఇంద్రుని జయించి ఆ స్వర్గవాటికలో ఉండేటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చినటువంటి గరుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే ఈ రోజున మనకు ఈ పారిజాత వృక్ష ఛాయలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం. ఈ వృక్షం నాది అనేటువంటి ఒక ధీర గభీరమైనటువంటి ప్రకటన చేస్తూ ఎంతో ధీరమైనటువంటి రూపంలో ఆ స్వామి మనకి గోచరిస్తూ ఉన్నటువంటి సందర్భం అన్నమాట. పారిజాత హరం, ఆయన పారిజాత వృక్షాన్ని హరించి తీసుకురావడమే కాదు, పాపహరం సమస్త లోకాల యొక్క పాతకములను కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవాదిదేవుడు ఆయన. గోపీ మనోహరం, గోగోప గోపీజన
వల్లభుడు ఆయన, అందుకని వారందరికీ కూడా ఇష్టుడు. గోపీ హృదయహరం, గోపికాజనులందరికీ కూడా ఈ కృష్ణుడు మా కృష్ణుడు, ఈ కృష్ణుడు మా కృష్ణుడని అందరూ కూడా, గోపికలందరూ కూడా ఆత్మీయతను ప్రకటింపజేసేటువంటి దివ్యమైనటువంటి తత్వం కలిగినటువంటి మధుర మనోహరమైనటువంటి మూర్తి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రూపం. అటువంటి వేణువాదం భజే నిశం, అటువంటి వేణువాదకుడైనటువంటి శ్రీకృష్ణుని నేను నిరంతరం సేవిస్తాను అని భక్తులందరూ సేవించుకునేటువంటి సందర్భం, అడుగడుగున అమ్మకి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో నీరాజనాలను సమర్పిస్తున్నారు. బుగ్గను చుక్కను పెట్టుకుని ఆ తన యొక్క ఆ చుక్కను కూడా ఒక అలంకారంగా పెట్టుకున్నటువంటి తల్లి ఆవిడ. అటువంటి ఆ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి రూపం అది, అది మనకు నిత్య సేవ్యమైనటువంటి రూపం అన్నమాట. చక్కటి పద్మ
ధర్మ జనులారా మోహనాకారుడితడు శ్రీవెంకటేశ్వరుడని అన్నమయ్య ఎంత అద్భుతంగా తన కీర్తనలో స్వామివారి వైభవాన్ని విభవాన్ని అభివర్ణించారో మనం తెలుసుకున్నాం ఈ కీర్తన ద్వారా. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నటువంటి శ్రీమన్ మహాలక్ష్మి కార్తీక బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారు ఆ కృష్ణయ్య రూపంలో కల్పవృక్షం కామధేనువు చింతామణి మొదలైనవన్నీ కోరికలు ప్రసాదిస్తాయని నమ్మకం. తనను శరణజొచ్చిన భక్తుల కోరికలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెరవేరుస్తానని చెప్పడానికే శ్రీమన్ మహాలక్ష్మి కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులకు అభయహస్తాన్ని అందిస్తూ ఉన్నది. అదిగో ఆ కల్పవృక్ష వాహనంపై నిండుగా వేంచేసి ఉన్నటువంటి ఆ కృష్ణయ్య రూపంలో ఆ గోవిందుని రూపంలో మనకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్న ఆ చల్లని తల్లి శిరుల తల్లికి కర్పూర హారతులు అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉన్నది. మరుజన్మంటూ ఉంటే కూడా అమ్మా ఈ తిరుమాడల వీధులలో నీ పాదాల చెంతే మేము ఈ విధంగా నృత్యాలు చేయాలి నాట్యాలు చేయాలి నీ సమ్మోహనం ముందు మేమెంత, కానీ ఆ సమ్మోహనం చేసే శక్తి నీకే మాత్రం ఉన్నది కాదా తల్లి, నీకు మాత్రమే ఉన్నది. అందుకని ఆ తల్లి నీ ముందు ఏమాత్రం నృత్యం చేస్తున్నాను చూసారా, ఆ చక్కగా చిక్కగా వెచ్చగా మెచ్చగా నృత్యాలు చేస్తూ ఉన్నారు ఆ కళాకారులు. లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు. అక్కడ కొంతమంది ముగ్గురు కళాకారులు ఆ చెక్క కాళ్ళ మీద నుంచొని నృత్యం చేస్తున్నారు. ఈ కష్టం ఏ పాటి తల్లి, నీ అనుగ్రహమే మాకు చాలా ముఖ్యమని చెప్తున్నారు. అంతా స్వర్ణమయం, అంతా బంగారుమయం, అంతా తేజోమయం, అంతా జగన్మోహన సమ్మోహనమయం. ఆ కృష్ణయ్యతో కూడినటువంటి అమ్మ పాదాలను అలా మనం చూస్తూ ఉంటే ముఖమల్ క్లాత్పై అమ్మవారు ఆ పట్టు చీరాంబరాలు ధరింపచేసి అదిగో అన్ని బంగారు పిందెలు, అమ్మవారే స్వర్ణమయమూర్తి. అమ్మవారు పచ్చలు కెంపులు రతనాలు వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు అదిగో అలా దగదగాయమానంగా జగజ్జగేయమానంగా అమ్మవారు మురిసిపోయి మెరిసిపోతున్నది. ఆ చక్కని తల్లికి చాంగుబల అన్నారు అన్నమయ్య. ఆ చక్కని తల్లి ఆ శిరుడు తల్లి బొగ్గన చిక్కని చక్కని చుక్క పెట్టారు అమ్మవారికి. అదిగో ఇక్కడ నుదుటిన ఆ రత్నం మేలైన వజ్రంతో కూడినటువంటి సింధూర వర్ణంతో ఉన్నటువంటి ఆ తిలకాన్ని ధరింపచేశారు అమ్మవారు. అదిగో గిరిజన ప్రాంతాలని తరలివచ్చినటువంటి కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఉన్నారు. అమ్మవారి ముందు ఆ విధంగా విన్యాసాలు చేస్తే ఈ జీవితం చరితార్థం కాకుండా పోతుందా అని వాళ్ళ భావన. అందుకనే అలా నృత్యాలు చేస్తూ ఉన్నారు. అలాగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నది. ఆ అమ్మవారిని మనం ఆ కృష్ణయ్య రూపంలో మనం దర్శిస్తాం. హే గోపాలక హే కంసాంతక హే కృపా జలనిదే హే సింధు కన్యాపతే. ఆ కృష్ణయ్య సంపూర్ణమైనటువంటి తనని ఎవరినైతే ఆశ్రయించారో వాళ్ళందరి కోరికలను ఇట్టే నెరవేర్చారు. అభయహస్తాన్ని ఒక్కవారు కృష్ణయ్య ఇచ్చాడంటే చాలు వారికి కొండంత అండగా ఉన్నాను నిలపటానికి, చెప్పటానికి సాక్షిభూతంగా నిలవటానికి అమ్మవారు ఈవేళ ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంపై అమ్మవారు దివ్యమైన భవ్యమైనటువంటి దర్శనమిస్తా ఉంది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని సప్తసతి. అదిగో ఆ నారి శిరోములు ముఖ్యంగా యువతులు ఎంత మనోహరంగా రమణీయంగా నృత్యాలు చేస్తున్నారు. తిరుమల పెద్దజయం గారు మరి చిన్నజయం గారు సపరివార సమేతంగా
అలా అమ్మవారి ముందు అగ్రభాగాన మును ముందుకు నడుస్తూ ఉన్నారు. అమ్మవారు మనకి కృష్ణయ్య రూపంలో, నల్లనయ్య రూపంలో, గోవిందుని రూపంలో మనకి దర్శనమిస్తున్నది. ఆ యువతులు చేస్తున్నటువంటి డప్పు వాద్య నృత్యం ఉందే అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్షంగా ఈ నయన మనోహర దృశ్యాలు మనకు ఎవరి గృహాల్లో వాళ్ళు కూర్చొని మరి దృశ్యం చూసే భాగ్యాన్ని కల్పిస్తున్నది. ఈ జన్మకిది చాలు, మరలా మరలా జన్మ అంటుంటే మళ్ళా అమ్మవారి సేవలో పాత్రులం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాన్ని సప్తసతి భూతకోటి అంతటిలోనూ లక్ష్మీ ఉంటేనే చైతన్యం. వెలకట్టలేని ప్రతి వస్తువులోనూ మన ఋషువులు శ్రీ లక్ష్మీదేవిని దర్శించారు. అలాంటి తల్లి బ్రహ్మోత్సవాలలో మరి తిరుచానురు గంగుండం మీదుగా వెలకట్టలేని ఆభరణాన్ని ధరించి కల్పవృక్ష వాహనాన్ని కృష్ణయ్యగా అలంకృతాలై ధరించి మును ముందుకు సాగుతున్నది లక్ష్మీ. సర్వసంపదల స్వరూపం, సకల సంపత్తులకు అధిష్టాన దేవత, ఇంద్రియ నిగ్రహం, శాంతం, సౌశల్యం వంటి సద్గుణాలకు ఆధారమైన సర్వమంగళ ప్రదం అమ్మవారు. లోభం, మోహం, కామం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమీ లేని చల్లని తల్లి భగవంతుని ప్రాణస్వరూపాలు. ఆ ప్రేమపాత్రయై ప్రియంవదయై ఆ లోకపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడితో మెలిగే చల్లని తల్లి, సర్వసస్యాలు ఈ తల్లి రూపాలే, జీవనోపాయ రూపిణిగా భాషించే దేవి అమ్మవారు. ఈవేళ మరి కల్పవృక్ష వాహనంపై కల్పవృక్ష వాహనం, ఆ వృక్ష వాహన ఛాయ నీడల్లో మిలమిలా మెరిసిపోతున్నది కృష్ణయ్యగా వేణుగాన సంమోహనం చేస్తున్నది. అదిగో చూడండి ఆ కళాకారులు, ఒక పక్క నృత్యం, ఒక పక్క విన్యాసం, ఒక పక్క వాద్య విన్యాసం, ఒక పక్క సంకీర్తన వైదుష్యం. అదిగో వీరభద్రులు మనకు దర్శనమిస్తున్నారు. మనసి జ సముద్ర మథనమిదే, 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 మనసి జ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసి జ సముద్ర మథనమిదే, కనుగొను మింతట కాంతుడ నీవు, మనసి జ సముద్ర మథనమిదే, కనుగొను మింతట కాంతుడ నీవు, మనసి జ సముద్ర మథనమిదే. సతి చింతామతి జలనిధి తరువగ అతి కేరళపు విరహము ఒడమే, సతి చింతామతి జలనిధి తరువగ అతి కేరళపు విరహము ఒడమే, తతి నా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఓడమే, తతి నా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపు లాకలు ఓడమే, మనసి జ సముద్ర మథనమిదే,
కనుగొను మింతట కాంతుడ నీవు మనసి జ సముద్ర మథనమిదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు వడమినదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు వడమినదే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నీరు పులలరే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నీరు పులలరే మనసి జ సముద్ర మదనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసి జ సముద్ర మదనమిదే సుదతి తానిని చొక్కపు తాగిట అదను నిందిరయై పొడమే సుదతి తానిని చొక్కపు తాగిట అదను నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతిని దశ కదిసిన శ్రీ వెంకటపతిని దశ హతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతిని దశ హతరామృతమై అతివకు పొడమే మనసి జ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసి జ సముద్ర మథనమిదే మనసి జ సముద్ర మథనమిదే మనసి జ సముద్ర మథనమిదే నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణీ వసువృష్టే నమస్తుభ్యం రక్షమాం శరణాగతం. అద్భుతంగా మనం ఇప్పుడే ఆలకించాం మనసిజ సముద్ర మథనమిదే అని. క్షీరసాగర మథనాన్ని సురలు అసురులు కలిసి సాగిస్తే అక్కడ అమృతోద్భవం జరిగింది, అమ్మవారి యొక్క ఉద్భవం జరిగింది. అదేవిధంగా మన మనస్సుని కనుక మనం మథనం చేసినట్లయితే అక్కడ కూడా దైవీతత్వ స్వరూపిణి అయినటువంటి ఆ మాతృమూర్తి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. మన యొక్క మనస్సు, జీవనము, భావనము అన్నీ కూడా అమృతమయములవుతాయి. ఆ భావనతోటే మనం ఆ తల్లిని ఈ కల్పవృక్ష వాహనం మీద మనం దర్శిస్తూ వీక్షిస్తూ చక్కగా సేవించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. నమ క్షీరార్ణవసుతే. క్షీరసాగర తనయగా అమ్మవారు కీర్తింపబడటానికి కారణం ఈ సాగర మథన సందర్భంలో అమ్మవారు ఆవిర్భవించటమే. అందుకని క్షీరార్ణవసుతే నమ అని చెప్తాం. నమస్త్రైలోక్యధారిణీ, సమస్త లోకాలను ధరించేటువంటి ఆ జగన్మాయాస్వరూపిణి, జగన్మాతృస్వరూపిణి కూడా ఆ తల్లి. అందుకని అటువంటి త్రిలోకధారిణి అయినటువంటి ఆ తల్లికి నమస్కారం. వసువృష్టే నమస్తుభ్యం. అన్ని విధములైనటువంటి సంపదలను, ఆఖరికి మోక్షదాయకమైనటువంటి జ్ఞాన సంపదను కూడా ఇవ్వగలిగినటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటిది ఆ తల్లికి మాత్రమే. అటువంటి తల్లికి నమస్కారం. రక్షమాం శరణాగతం. మనం ఆ తల్లిని చక్కగా సభక్తికంగా శరణు వేడుకున్నట్లయితే మనం సాధించలేనటువంటిది ఏదీ ఉండదన్నమాట. అందుకని ఈ దివ్యమైనటువంటి ఈ కల్పవృక్ష వాహన సేవలో ప్రత్యక్షంగా ఎవరైతే భాగగ్రాహులై ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ధన్యులు. మనం ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ ప్రసారాన్ని వీక్షించేటువంటి ఎవరమైతే మనం ఉన్నామో మనం కూడా ధన్యులం. కనుక సమస్త లోకాలను ధన్యం చేసేటువంటి మాన్యమైనటువంటి ఉత్సవం
ఈ తల్లి యొక్క బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవ వాహన సేవలో ఈ రోజున కల్పవృక్షానికి మనం చెప్పుకున్నాం 5 రకాల పేర్లు ఉన్నాయని. వాటిలో కల్పవృక్షం గురించి తెలుసుకున్నాం, పారిజాతం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మందారం గురించి తెలుసుకుందాం. మందారం అంటే మంద్యతే స్తూయతే ప్రశస్యతే ఇది మందారః. సాధారణంగా శ్రీకృష్ణ పరమాత్మని కానీ వినాయకుని కానీ వందారు మందారుడు అంటూ ఉంటారు. అంటే మందార వృక్షం, ఈ కల్పవృక్షం యొక్క స్వభావం ఏంటంటే ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే మామిడి ఫలాలే ఇస్తుంది. ఒక అరటి చెట్టుకు దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే కదలీ ఫలాలను మాత్రమే ఇస్తుంది. కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరితే దాన్ని ఇస్తుంది. అందుకని వందారు మందారులని పేరు ఈ సమస్త దేవతలకు కూడా. శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, శ్రీ మహావిష్ణువు శివుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఆ తల్లి కావచ్చు, ఎవరైనా సరే వందారు మందారులు వారు. అయితే వందారులు అంటే వారికి నమస్కరించేటువంటి వారు, వారికి మందారులు అంటే మందార వృక్షాలు వీళ్ళు. అందుకని ఈ మందార వృక్షానికి మంద్యతే స్తూయతే ప్రశస్యతే భక్తైహి ఇతి మందారః అని చెప్పబడుతుంది. అంటే భక్తుల చేత నిత్యము కీర్తింపబడుతూ ప్రశంసింపబడుతూ వంద్యమానమైనటువంటి రూపం కనుక ఆ రూపానికి ఆ వృక్షానికి మందార వృక్షం అని పేరు. కనుక ఆ వృక్షాన్ని నానా విధములైనటువంటి అభీష్టములను ఇచ్చేటువంటి వృక్షం అంటే ఎవరు చేరరు, ఎవరు కోరరు, అందరూ కోరుతూనే ఉంటారు. అందుకని అనేక రకాలైనటువంటి భక్తులు, ఆర్తభక్తులు కొంతమంది, ఆ తత్వం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసు భక్తులు కొంతమంది, నానా విధాలైన లౌకిక సంపదలు కావాలి, పోగు చేసుకోవాలి, సంసారం పెంచుకోవాలి అనుకునేటువంటి భక్తులు కొంతమంది, అదేవిధంగా తత్వం తెలిసిన తర్వాత నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి ఆ తల్లి పాదాలను మాత్రమే ఆశ్రయించేటువంటి భక్తులు కొంతమంది, పంచభూతాలలో సర్వభూతాలకు ఆధారభూతమైనటువంటి ఆకాశ స్వరూపిణిగా ఆ తల్లి ఇప్పుడు మనకు కనబడుతున్నారు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే ఇందుగలదు అందు లేదని సందేహము వలదు పద్మ సర్వోపగత, అది మనం గమనించవలసినటువంటి విషయం. ఆ తల్లి అన్ని చోట్ల ఉన్నది, తిరుసుకనూరు మొత్తం అంతా ఆ తల్లి. అదేవిధంగా తిరుపతి నగరంలో ఉండేటువంటి గగనసీమనంతటినీ అలంకరించినటువంటిది ఆ తల్లి. ఆ దివ్యమైన అతి నిర్మలమైనటువంటి ఆ అమ్మవారి యొక్క హృదయానికి ప్రతీక అయినటువంటి ఆ పద్మ సరోవరం ఆ మాతృమూర్తి. కనుక ఆ పేరే సరోవరం, పేరే పద్మ సరోవరం. ఎంత దివ్యమైనటువంటి ఆ రూపం చూడండి. కంసాంతకం శంసనీయం శంశాంతిం సంశృతిచ్ఛిదం సంశయచ్ఛేది సంవిద్ధం వేణువాదం భజే నిశం. ఆ వేణువాదమూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మగా మనకు దర్శనమిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఆ శ్రీకృష్ణ తత్వస్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని గురించి చక్కగా వివరించేటువంటి స్తోత్ర శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. కంసాంతకం, కంసుని అంతం చేసేటువంటి శక్తి కలిగినటువంటి దైవం. శంసనీయం, నిత్యం మనం స్తుతి చేస్తే ఎవరి స్తుతి చేయాలి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్తుతి మాత్రమే. విచారించ
హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారించదగు నీకు అమ్మ అన్నారు. సకల బ్రహ్మాండ భువనాలను సదా సంరక్షించే జగద్రష్టకుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభు హృదయ పట్టపురాణి నీవు తల్లి, నువ్వు సామాన్యురాలు కాదమ్మా, అసామాన్యమానురాలు. అలాంటి తల్లి, నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని సదా సంరక్షించాలి, నీ అనుగ్రహ వర్షాన్ని మాపై అనంతంగా వర్షించాలని చెప్పి ఆ సంకీర్తనాచార్యుడు అద్భుతంగా ఒక తాళబాక అన్నమయ్య కానీ, తరిగొండ వెంబంగం వెంగమాంబ కానీ, చిన్నన కానీ, ఇలా ఆచార్య శిరోమణులు భక్త శిరామణులంతా కూడా అమ్మవారిని అయ్యవారిని పరిపరి విధాలా సేవించారు. అదిగో అటు చూడండి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం కల్పవృక్ష వాహనంపై ఆ కృష్ణయ్యని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ జగద్రక్షకి శిరుడు తల్లి అయినటువంటి శ్రీమన్ మహాలక్ష్మి కల్పవృక్ష వాహనంపై వేంచేసి కృష్ణయ్య రూపంలో
జగత్ సమ్మోహనం కావిస్తూ ఉన్నది. అగో తిరుమల పెద్దజీయం గారు తిరుమల తిరుపతి దేవస్థానాలు, చిన్నజీయం గారు సకల సపరివార సమేతులై మరి అలాగా అమ్మవారి ఉత్సవాలలో అగ్రభాగాన మునుముందుకు సాగుతూ ఉన్నారు. భక్తులని అలాగా మంగళాశాసనాలు చేస్తూ ఉన్నారు. అమ్మవారు ప్రేమస్వరూపిణి, అదిగో ఆ తల్లికి ఆ కృష్ణీయ రూపంలో ఉన్న అమ్మకి ఇప్పుడే కర్పూర నీరాజనాలు అర్పించారు, మనం ఇప్పుడు వీక్షించాం కూడా. అమ్మవారు మనకి బంగారు పద్మంలో మహాలక్ష్మి అలమేలుమంగగా అవతరించిన పుణ్యస్థలం ఈ తిరుచానూరు ప్రాంతం. అంతకంటే ముందు శ్రీ సుఖమహర్షి పావనాశ్రమంగా రూపుదిద్దుకొని నిత్య వేదనాదంతో ప్రతిధ్వనించిన ఆశ్రమం తిరుచానూరు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవానంతరం తిరుమల శ్రీనివాస ప్రభువు భవ్యమైన ఈ క్షేత్రానికి వేంచేసి తన పట్టపురాణైన శ్రీ పద్మావతీదేవి ఆండాళ తల్లి దగ్గరకు వస్తారని, ఆ పుణ్యదంపతులిద్దరూ తమను దర్శించవచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం వారందరిపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంటారని భక్తజనకోటి ప్రగాఢ విశ్వాసం. ఇన్ని విధాల ప్రాముఖ్యత సంతరించుకున్న తిరుచానూరు భవ్య సన్నిధిలో హరియంతరంగ అయిన అలమేలు మంగ కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహనంపై సువర్ణమయంగా మనకు కనిపిస్తూ ఉన్నారు అమ్మవారు. ఓ పక్కన ప్రకృతి కాంతగా, మరో పక్క శిరుల తల్లిగా, మరో పక్క కృష్ణయ్యగా ఆపాద మస్తకం జగన్మోహనం చేస్తూ అమ్మవారు మనకి దివ్యమైన భవ్యమైన అనుగ్రహాన్ని మనకి అలా కటాక్షిస్తూ ఉన్నది. బంగారు కాసుల పేరు అరో అక్కడ చూస్తే విష్ణు చక్రంలాగా చక్రంలాగా తయారు చేయబడినటువంటి పచ్చల పతకం, మంచి ముత్యాలు వెలకట్టలేని ఇన్ని ఆభరణాలతో అమ్మవారు మనకి ప్రకాశిస్తూ దివ్య దర్శనాన్నిస్తున్నాం. ఆ కృష్ణయ్య వేదాంత వీధిలో విహరించు గిరిధారి, వేదాంత వీధిలో విహరించు గిరిధారి, ఏదిరా నీ మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధిలో విహరించు గిరిధారి, ఆ గిరిధారిగా ఈవేళ అమ్మవారి ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ ప్రభాత శుభోదయ వేళ కల్పవృక్ష వాహనంపై కృష్ణయ్యగా జగన్మోహన సమ్మోహనం చేస్తూ ఈ కల్పవృక్ష వాహనం ద్వారా మనని దర్శింపజేస్తున్న తల్లి. సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబు మోక్షము గలదు. ఆకాశం గుణ మోక్షము వెదకిన అందులో పలాలేదు, పై కొని తానెంత వెదకి చూచిన పాతాళం పునలేదు. మోక్షము వెదకిన అందులో పలాలేదు, పై కొని తానెంత వెదకి చూచిన పాతాళం పునలేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు, శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. ఉందే
సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సంసారములో గర్మపు వార్తి దినా గనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు ఘాటపు కేశవ భక్తి కలిగితే కైవల్యము మతిగా నగవచ్చు నిసరిమని సపదని పమరి గరి సకలదందే కో సర్వము గలదు కామితార్థము శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణ హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు రక్షత్వం దేవదేవీసి దేవదేవస్య వల్లభీ దరిద్రం త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి. ఇప్పుడే విన్నాం, కలదందే కో సర్వము కలదు కామితార్థము కలదు. ఆ స్వామి యొక్క శరణాగతి పొందినటువంటి వారికి ఆ హరి కైంకర్య మన మోక్షము కూడా కలదు అని. కనుక అంత దివ్యమైనటువంటి కృతిలో మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి మహత్తరమైనటువంటి ధర్మతత్వం ఆవిర్భవించి ఆవిష్కరింపబడిందన్నమాట. కనుక ఆ తల్లిని మనం సాక్షాత్తు జగత్ స్వరూపుడైనటువంటి జగదాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా భావిస్తూ మనం ఆ తల్లిని శరణాగతి కనుక వేడుకున్నట్లయితే మనకు పొందలేనటువంటి సౌఖ్యం లేదు. సాక్షాత్తు మోక్షం కూడా లభిస్తుంది, కామితార్థాలు కూడా సిద్ధిస్తాయి. అందుకని కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం వేణువాదం భజే నిశం. దివ్యమైనటువంటి కృష్ణ స్వరూపిణిగా మనకు దర్శనమిస్తున్నటువంటి ఆ తల్లిని కృష్ణునిగా భావించినప్పుడు మనం కీర్తించుకోదగినటువంటి శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి.
కృష్ణాపతిం. కాళీస్వరూపిణిగా చక్కగా నల్లనైనటువంటి రూపం కలిగినటువంటి భామిని, ఆ స్వామి యొక్క భామినిలలో ఒక భామిని, అటువంటి కృష్ణకు పతి ఆయన. అలాగే కృష్ణగురుం, వ్యాసునికి కూడా ఆయన ఉపదేశకుడు కనుక కృష్ణగురుడు. మనకు భారతంలో ఇద్దరు కృష్ణులట, కృష్ణద్వైపాయనుడని పిలువబడేటువంటి వ్యాసభగవానుడు, మరొక కృష్ణుడు శ్రీకృష్ణుడును. కృష్ణామిత్రం, అమిత్రులకు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కృష్ణుడు అంటే కాళరాత్రి. అలాగే కృష్ణ అమిత్రం, కాళస్వరూపమైనటువంటి ఆ చీకటి అంటే అజ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి ఆయన అమిత్రుడు, అంటే ఆ చీకటికి అజ్ఞానానికి శత్రువు ఆయన. అభీష్టదం, సర్వవిధములైనటువంటి కోరికలను కూడా నెరవేర్చగలిగినటువంటి స్వామి. కృష్ణాత్మకం, సాక్షాత్తు ఆయన కృష్ణస్వరూపుడు. కృష్ణ సఖం, అర్జునునికి కూడా కృష్ణుడు అనేటువంటి పేరున్నది, అందుకని అర్జునునికి సఖుడు. అటువంటి వేణువాదం భజే నిశం, వేణువాదలోలుడైనటువంటి అటువంటి దివ్యమైన శ్రీకృష్ణ పరమాత్మకు మనం ప్రణమిల్లుతూ ఆయనను ఈ చక్కటి కల్పవృక్ష వాహనం మీద మనం వీక్షిస్తే మనం పొందలేనటువంటి కోరికలే ఉంటాయండి. అన్ని కోరికలను కూడా మనం నెరవేర్చుకోవచ్చు అన్నమాట. దివ్యమైనటువంటి శ్వేతఛత్రధారుడై ఆ జగన్మాతకు, జగన్నాయక స్వరూపునికి, ఆ జగన్నాయికకు చక్కగా సేవలను అందిస్తున్నటువంటి ఆ అర్చకోత్తములు కానివ్వండి, ఆ ఇరువైపులా ఉండేటువంటి పారిపార్శ్వకులైనటువంటి సేవకులు కానివ్వండి, సమస్త భక్త జనానీకం కానివ్వండి, అందరి యొక్క భాగ్యం అది విశ్లేషణకు అందనటువంటిది, అదేవిధంగా వివరించడానికి శక్యం కానటువంటిది. అటువంటి ఈ కల్పవృక్షం యొక్క మరొక పేరు సంతానం అని. ఈ సంతాన వృక్షం అంటే సంతనోతి విస్తారయతి పత్రపుష్పాదీనివ సర్వవిధ సమృద్ధీన్ ఇది సంతాన అన్నారు. అంటే ఈ కల్పవృక్షాన్ని కనుక మనం సేవించినట్లయితే సమస్త విధములైనటువంటి సంపదలను, సమృద్ధులను కూడా అది, పత్రపుష్పాలు ఏ విధంగా అయితే వృక్షానికి మొత్తానికి కూడా శాఖోపశాఖిక క్రమంలో ప్రతి ఆకు ఆకుకి మధ్యలో ఒక ఫలం ఒక పుష్పం ఉన్నటువంటి రీతిలో మనకు మన జీవనంలో అన్ని విధాలైనటువంటి సమృద్ధులను కూడా కలుగజేస్తూ భాగ్యం భోగ్యం ఈ రెండూ కూడా మనకు అందుబాటులో ఉండేలాగా చేసేటువంటి వృక్షం గనక సంతాన వృక్షం అని పేరు కల్పవృక్షం అంటే. సంతన్యతే వంశః అనేన ఇతి సంతానః. ఈ కల్పవృక్షాన్ని కనుక మనం సేవించినట్లయితే మన యొక్క వంశవృద్ధి జరుగుతుందట, అందుకని సంతానం అని పేరు. ఈ విధంగా మనం కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసుకున్నాం, మందారం అంటే ఏంటో తెలుసుకున్నాం, పారిజాతం అంటే ఏంటో తెలుసుకున్నాం, సంతానం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ ఆ కల్పవృక్షానికి పేర్లే, ఇవన్నీ ఆ కల్పవృక్షాలలో ఉండేటువంటి వివిధమైన తీరులే. కనుక అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ తల్లి యొక్క ఆ మహత్తరమైనటువంటి ఆ క్షీరసాగర ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఐతిహ్యం కూడా మనకు పురాణాల్లో లభిస్తూ ఉంటుంది. ఒకరోజున దుర్వాస మహాముని ఆయన ఇంద్రుని దర్శించడం కోసమని స్వర్గలోకానికి వెళ్ళి అందరు మహర్షులు కూడా ఏదో రకమైనటువంటి కానుకలు ఇస్తున్నారు కనుక ఆయన కూడా ప్రీతితో ఇంద్రుని మీద ఇష్టంతో అక్కడ స్వర్గంలో ఉండేటువంటి కమలాలని, ఆ పక్కనే పారిజాతపు వృక్షానికి సంబంధించినటువంటి కుసుమాలను వీటన్నిటిని కూడా పేర్చి కూర్చి మాలికగా చేసి తీసుకుని వచ్చి ఇంద్రునికి ఇస్తే, అప్పటికి ఆయన ఐరావతాన్ని అధిరోహించున్నాడట ఇంద్రుడు. అలా ఐరావతాన్ని అధిరోహించినటువంటి ఇంద్రుడు ఆ మాలికను చాలా హేళగా తాను శిరస్సులో గ్రహించకుండా మహర్షిచ్చాడనేటువంటి లెక్క కూడా లేకుండా ఐరావతం యొక్క ఆ తొండాగ్ర భాగంలో ఆయన దాన్ని అలంకరించాడు. ఆ కుసుమాల మధ్యలో ఉండేటువంటి 9 రొదలకు విసుగెత్తినటువంటి ఆ ఐరావతం ఆ మాలికని భూమి మీదకి విసిరివేసి
తన యొక్క కాళ్ళతో తొక్కేసింది. దానితో దుర్వాస మహామునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఇంద్రుని, నీ యొక్క భోగభాగ్యాలన్నీ కూడా నశించిపోవాలి, నీవు భాగ్యహీనుడు కావాలి, స్వర్గలక్ష్మి నిన్ను వీడిపోవాలి అని చెప్పేసి శాపమిచ్చాడు. ఆ శాప ఫలితంగా ఆయన శత్రు ఆక్రాంతమైనటువంటి స్వర్గాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శ్రీహరి సన్నిధానానికి చేరుకుని త్రిమూర్తులను కూడా ఆయన ప్రార్థించి శ్రీహరి యొక్క సంకల్పంతో ఉపదేశంతో ఆయన క్షీరసాగరం మథనం చేయడం జరిగింది అన్నమాట. కనుక ఆ వైభవాల్ని కోల్పోయినటువంటి ఇంద్రుడు, అతని యొక్క పరిచర జనులు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ కలిసి ఆనాటి బలిచక్రవర్తి యొక్క పరివారంతో కలిసి అందరూ ఈ క్షీరసాగర మథనం చేసినటువంటి సందర్భం అది. ఆ విధంగా క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి అమ్మవారు ఉద్భవించి ఈ ఇంద్రుని, ఇతర దేవతలందరినీ అనుగ్రహించి తిరిగి వారిని వైభవ సంపన్నులుగా చేసింది. అటువంటి దివ్యమైనటువంటి ఆ జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి ఆనాటి నుంచి క్షీరసాగర కన్యక అనేటువంటి పేరును పొందిందన్నమాట. కనుక ఆ సందర్భంలోనే కల్పవృక్షం అనేటువంటి ఈ వృక్షం యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. అంతకుముందు స్వర్గంలో కేవలం పారిజాతం మాత్రమే ఉండేది, కానీ ఈ సమయంలో కల్పాంతంలో పుట్టినటువంటి పారిజాతంతో పాటు దానితో పాటు కల్పాంత స్థాయి పర్యంతం కూడా ఉండేటువంటి కల్పవృక్షం అక్కడ చేరిందన్నమాట. కనుక ఈ విధంగా మనకు పురాణ ఐతిహ్యాలలో చెప్పబడినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ సందర్భాన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే ఆ అమ్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలం కాగలుగుతాం. అందుకని రక్షత్వం దేవదేవేసి, సమస్త దేవతలకు కూడా దేవాధినాథులు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులకు కూడా తన యొక్క వైభవంతో సంపదలను ప్రసాదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈశ్వరి ఈవిడ. అందుకని దేవదేవ ఈశి అని కీర్తింపబడుతున్నది అన్నమాట. దేవదేవస్య వల్లభే, దేవాధిదేవుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు వల్లభ ప్రియురాలు ఈవిడ. ఎంతో దివ్యమైనటువంటి ఆ కుంభహారతిని మనం ఇప్పుడు చూస్తున్నాం. అది వాహన సేవా సమాప్తి సమయంలో ఆ తల్లికి నివేదింపబడేటువంటి నిజమైన కుంభహారం. దేవి చిత్త జుగన్న తల్లి, ఈ విభుని కౌగిటిలో ఏ చిన కళ. శ్రీ వెంకటేశు దేవి చిత్త జుగన్న తల్లి, ఈ విభుని
ಆದಿದ್ದರುಳಾಯೇ ಆಳ್ವ
కుంకుమ శోభిత శ్రీ పద్మావతి కోమల రూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి చంద్రకళాధరి శ్రీ మన కోరికలన్నీ తీర్చే కల్పవృక్ష వాహనంపై అమ్మవారు మంగళ నీరాజనాల మధ్యన విహరించిన వైనాన్ని వీక్షించారు కదా. భక్తుల కల్పవల్లి కరుణా కటాక్షాలు అందరిపై నిండుగా ప్రసరించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ పద్మావత్యే నమః. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే.